నేను డాక్టర్ శరత్ మాట్లాడుతున్నాను పార్థ డెంటల్ హాస్పిటల్ చిత్తూరు బ్రాంచ్ నుంచి వి గోయింగ్ లైవ్ ఈరోజు ఫస్ట్ ఇంట్రడక్షన్కి వస్తే మన పార్థ డెంటల్ హాస్పిటల్ చిత్తూరు బ్రాంచ్ సుందరయ్య స్ట్రీట్లో నీలా మెడికల్స్ యుద్ధమైంది ఉందండి ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఎటువంటి పంటి సమస్యలు నొప్పి కానీ చిగురు కానీ వదులైన పళ్ళు కానీ పళ్ళు కట్టించుకోవాలన్నా అన్ని అడ్వాన్స్ పద్ధతుల్లో ట్రీట్మెంట్స్తో మనం సాల్వ్ చేసుకోవచ్చు మీరు ఏ ప్రాబ్లం ఉన్నా వచ్చి నన్ను సంప్రదిస్తే మీకు అనువైన అత్యంత తక్కువ ఖర్చుతో అత్యంత తక్కువ సమయంలో ట్రీట్మెంట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది ఏ ప్రాబ్లం ఉన్నా వచ్చి హాస్పిటల్లో కలవచ్చు ఓకే ఈరోజు మనము మన రెగ్యులర్ అవేర్నెస్ వీడియోస్తో తెలుసుకోబోయే టాపిక్ ఏమి అంటే పంటి కింద వచ్చే చీము వాటి వల్ల వచ్చే వాపు నొప్పి దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకుందాం మామూలుగా పంటికి చీము ఎందుకు పడుతుంది అంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి పన్ను కంప్లీట్గా పుచ్చిపోయి కింద డీప్గా వేరు కింద చీము గడ్డల్లాగా ఫామ్ అయ్యి ఆ చీము గడ్డలు పగిలి ఆ ఇన్ఫెక్షన్ ఎముకలోకి పాస్ అయింది అంటే మనకి చాలా పెద్ద వాపు వచ్చేస్తుంది ఇది మన పంటికి వచ్చిన పుచ్చు దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లో ద వర్స్ట్ కండిషన్ ఇలా కాకుండా ఇంకొక రకం కూడా మనకి నోట్లో చీము అనేది పడుతుంది ఎలా అంటే చిగురు చుట్టూ గారపాచి చేరుకొని ఎముకనంతా తినేసి చిగురు చుట్టూ ఒక పౌచ్ లాగా ఏర్పడిపోయి అంటే ఒక గుంతలాగా ఏర్పడిపోయి ఎముక లేకుండా దాని చుట్టూరు చీము అనేది పట్టేస్తుంది ఇలా రెండు విధాలుగా చీము పడుతుంది ఇలా చిగురులో పట్టే చీము కూడా ఎప్పుడైతే ఎముకలో ఫామ్ అవుతుందో అప్పుడు మనకి పెద్దగా ఒక సైడ్ మొత్తం వాచిపోవడం అనేది జరుగుతుంది పెద్దగా చీము వాచిపోతుంది ఇలా చీము పట్టి వాసిపోయింది అంటే ప్రప్రథమంగా ముఖ్యంగా మీరు చేయాల్సింది చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే వెంటనే వచ్చి డాక్టర్ని సంప్రదించాల్సి తప్ప మనంగా మనం ఏ ట్రీట్మెంట్ చేయకూడదు అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే వాపు వచ్చిన వెంటనే వేడి నీళ్ళు తీసి కాపురం పెట్టడము జండు బాంబు పోయడము అమృతాంజలి పోయడము ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుంది అంటే ఆ లోపల ఇన్ఫెక్షన్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది ఇంకా కన్సాలిడేట్ అంటే గట్టి పడిపోతుంది ఆ గట్టి పడిపోవడం వల్ల ఏం జరుగుతుంది మీకు సింపుల్గా జరగాల్సిన ట్రీట్మెంట్ ఇంకా రెండు రెట్లు కాంప్లికేట్ అవుతుంది అలా కాంప్లికేట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం చేయవలసింది ఏమి ఎప్పుడైతే మనకు నొప్పి వాపు అనిపిస్తుందో అప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే వచ్చి సింపుల్ బదులు ప్రజెంట్ మన దగ్గరికి వచ్చారంటే పార్థ డెంటల్ నొప్పి లేకుండా రూట్ కెనాల్ స్టార్ట్ చేయడము లేదంటే చిగురు సంబంధించింది అయితే చిగురు సంబంధించిన ట్రీట్మెంట్ చేసి వెంటనే ఆ చీమును తీసేసి ఇమీడియట్గా నొప్పి తగ్గించి ఇమీడియట్గా వాపును తగ్గించే దానికోసము మనము మెజర్స్ తీసుకుంటాం అంటే ఏ ట్రీట్మెంట్ చేయాలో అది వెంటనే చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసి దాన్ని తగ్గించడం అనేది జరుగుతుంది అలా కాకుండా మీరుగా మీరు వెంటనే ఇలా కాపురాలు పెట్టడాలు ఇలాంటివి ఏదైనా పూయడాలు చేసుకున్నారంటే ఆ ప్రాబ్లం ఇంకా కాంప్లికేట్ అవుతుంది తప్ప అది తగ్గడం అనేది జరుగుతుంది సో మనకి ఎప్పుడైనా ఈ వాపు ఇలాంటి సమస్యలు ఏదైనా వచ్చింది అంటూ అంటే ఎక్కువ డిలే చేయకుండా ఇమ్మీడియట్గా ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా గంటల వ్యవధిలోనే వచ్చి హాస్పిటల్లో కలిశారు అంటే సింపుల్గా ట్రీట్మెంట్ చేసుకోవడంతో మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు అది నొప్పి అనేది కూడా వెంటనే తగ్గిస్తున్న దానికి చూడవచ్చు దానికి రకరకాల అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి పళ్ళు తీయడం ఒకటే కాదు పన్ను తీయకుండానే సేవ్ చేసుకోవచ్చు రూట్ కెనాల్ థెరపీ చేసుకోవడము పెరినాటల్ థెరపీ అంటే చిగుళ్ళకు సంబంధించిన సర్జరీ చేసుకోవడము చిగుళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకోవడము ఇలాంటి దాని ద్వారా తగ్గించుకోవచ్చు ఓకే ఈ చిన్న టిప్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది దీన్ని ఫాలో చేసుకోండి ఎప్పుడు కానీ మళ్ళీ చెప్తున్నాను పంటికి సంబంధించిన వాపు నొప్పి వాపు వచ్చిన వెంటనే మీరుగా ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది మానేసి వెంటనే డాక్టర్ని సంప్రదించడం అనేది చాలా ఉత్తమమైన పని దాన్ని ఫాలో చేసుకుంటారని నేను నమ్ముతున్నాను మీకు ఈ టిప్ ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను ఇంకా ముందు చాలా అవేర్నెస్ వీడియోస్ వస్తాయి థ్యాంక్ యూ